అభిమానం ఉన్నటువంటి వాళ్ళకే కాదు సర్వజనులకి ప్రజలకు అందరికీ నేను మనవి చేస్తాన్న. మీరు ఆలోచించండి, ఈ చీకటి పరిపాలనని స్వస్తి పలకండి, మంచి పరిపాలనని రాజశేఖర్ రెడ్డి గారి విధానాలని కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అవకాశం ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అనే నినాదంతో ఇవాళ 9వ మన పార్టీ ఆవిర్భావ దినాన్ని మనం చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇప్పుడు పార్టీ పెద్దలు సీనియర్ నాయకురాలు లక్ష్మీపార్వతి గారిని మాట్లాడాల్సిన కోరుతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వకమైన అభినందనలు శుభాకాంక్షలు అందజేస్తూ, ముఖ్యంగా మనం ధైర్యంగా నిలబడాల్సింది ఏంటంటే ఓటర్లంతా కూడా ఎన్నో అన్యాయాలు ఎన్నో అక్రమాలు 5 సంవత్సరాలుగా చూశాము. ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఓట్లనేమో నకిలీ ఓటు చేర్పించుకోవటం, ప్రతికూలమైనటువంటి ఓటర్లను తొలగించటం, ఇటువంటి అన్యాయాలకు దిగజారినటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే 9 సంవత్సరాలుగా వన్ మ్యాన్ ఆర్మీలాగా ఒకే ఒక్కడు, ఎవరితో పొత్తులు లేవు, ఏ విధమైన రాజకీయ ఎత్తులు లేవు, ఒక్కటే ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలి అని ప్రజలందరూ ఎదురు చూస్తున్న టైంలో ఇటువంటి దుర్మార్గపు ఆలోచన విధానికి తెరదీసి 59 లక్షల ఓట్లు ఇంకా ఎక్కువ అన్నింటినీ కూడా తొలగించి అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓట్లు తొలగించి ఇంత అనీతికరమైనటువంటి చర్యకు దిగజారినటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి అంటే మళ్ళీ మీ ఓట్ల విషయంలో మీరు జాగ్రత్త పడాలి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి రావాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా మరి ఆయన చేతుల్లోనే ఉంది అని నమ్ముతున్నటువంటి పేద వర్గాల కోసం తప్పకుండా మళ్ళీ మన ఫ్యాన్ కాదు, అది ఒక సుదర్శన చక్రం లాగా అవినీతి పరుల తలకాయలు ఉత్తరించేసి పారవేస్తుందని చెప్పేటటువంటిది ఆ విధమైన విధానంలో ఈరోజు మన పార్టీ నాయకుడు. అదేవిధంగా దీపావళి ఎప్పుడు జరుపుకుంటామంటే నారాసురుడి అంతం జరిగిన తర్వాతే దీపావళి వస్తుంది. ఈ రేపు ఎలక్షన్ల తర్వాత మన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి శ్రీకృష్ణుడు మరి ఈ నవరత్నాలు అనే సత్యభామను తోడు తీసుకొని రేపు జరిగేటువంటి ఎలక్షన్లో పూర్తిగా నారాసురుడి అంతం జరుగుతుంది, మనకి దీపావళి వస్తుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. కనుక అందరూ కూడా మన పార్టీని ముందుకు నడిపించడానికి ఈ ఒక్క నెల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు ఈ 9 సంవత్సరాలు కావస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారి అభిమానులకి, జగనన్న అభిమానులకి, ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, తెలంగాణలోని ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు మాట్లాడేది ఉన్నది కాబట్టి ఒకటే ఒక విషయం చెప్పేసి సెలవు తీసుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉన్న సోదరులందరికీ, కార్మిక సోదరులు అయితేనేమి, ఇక్కడ ఉద్యోగులు అయితేనేమి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ప్రతి చోట కూడా ఆంధ్ర సోదరులు ఉన్నారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్రలో, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్లకి నరహంతక పరిపాలన చరమగీతం పాడే విధంగా, నారా చంద్రబాబు నాయుడు పరిపాలన అంతమొందించే విధంగా ఒక్కసారి పోలింగ్ బూత్లకు పోయి వాళ్ళు ఓటేసేటప్పుడు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవాల్సిందిగా, రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి గుర్తు తెచ్చుకునే విధంగా వారికి చెప్పి జగనన్నకు ఓటేసి జగనన్ననే ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా తోడ్పడాలని చేస్తూ తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి కోరుతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. వైకాపా కుటుంబీకులందరికీ నమస్కారం. 9 సంవత్సరాలు గడిచిపోయాయి.
తొంభై తొమ్మిది తప్పులు చేశాడు ఇంతవరకు చంద్రబాబు నాయుడు. నూరో తప్పు కూడా చాలా ఏమాత్రం ఆలోచించకుండా యాంటీడేటర్స్ జీవోలంతా ఇష్యూ చేస్తున్నాడు. సెక్రటరీలో కూర్చొని తన అనుయాయులకంతా పదవులు ఇచ్చుకోవటం, పనులు చేయటం ఇదంతా. అంటే ఇప్పుడు పార్టీ వెల్ఫేరు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వెల్ఫేర్తో ముడిపడి ఉంది. ఎందుకంటే ఇది ఏమాత్రం ఈ ప్రభుత్వం కొనసాగితే మామూలు భయానకమైన వాతావరణమే ఇప్పుడు ఎట్లుందో దానికి మించి ఉంటుంది. వ్యాపారాలు చేసుకోలేరు, సంసారాలు చేయలేరు. నేను చాలా గంటాపథంగా చెప్తున్నా, సంసారాలు కూడా చేయలేరు వాళ్ళ పర్మిషన్ లేనిది. అన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ప్రజలకు తెలియకుండా పోతున్నాయి కొన్ని. చంద్రబాబు నాయుడు ఇంత నీచమైన పరిపాలన ఇస్తాడని నేను కళ్ళ ఊహించలే. నాకు 30 సంవత్సరాలు అసోసియేషన్, ఇంతటి నీచమైన పరిపాలన. జగన్ను చూస్తే కంసుడు కృష్ణుని చూసినట్టే ఉంది. 99 తప్పులు ఒప్పినాయి, 100వ తప్పుకు ఇంకా వదలాల వదులుతున్నారు. నా రిక్వెస్ట్ ఒకటే, మీటింగ్లలో కేకలు పెట్టి అరుపులు అరిచి ఎగటం కాదు. ఆయన ఎంత కమిట్మెంట్తో ఉన్నాడో, ఎంత కమిట్మెంట్తో పార్టీ ఇమేజ్ని పెంచినాడో, దాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి రేపు పోలింగ్లో ఉంది. పరీక్షలకు తయారయ్యి పరీక్షల్లో పరీక్ష బాగా రాయకుంటే ఏం ప్రయోజనం లే. అదేవిధంగా యుద్ధానికి ప్రిపేర్ అయ్యి యుద్ధం సరిగ్గా చేయలేకుండా కూడా ఓడిపోతాం. కాబట్టి ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకుని ఆ రోజు మాత్రం పెద్ద వారియర్స్ మాదిరిగా ఫైట్ చేయాలి. అన్నిటికీ సిద్ధపడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జిమ్మిక్కులన్నీ చాలా ఎక్కువ ఉంటాయి తొందర. ఇప్పుడు చూడండి, ఏ పని ఆఖరికి డెస్పరేట్గా ఏమి కాక ఆఖరికి ఓట్లు రిమూవ్ చేసే పరిస్థితికి వచ్చేసాడు. అన్ని ఆడాడు, అన్ని ఆటలు ఆడాడు, కాలేదు. ఓట్లు తీసేసే పరిస్థితికి వచ్చినాడు. దాంట్లో కూడా దొరికాడు. ఇంకా కొద్దిగా ఇన్వెస్టిగేషన్ ఉంటే నా రంగులన్నీ ఇంకా బయటపడిపోయాడు. కానీ ఎలక్షన్స్ ముందే వచ్చేసినాయి. కాబట్టి నా మరీ రిక్వెస్ట్ ఏమంటే, జగన్ను ముఖ్యమంత్రి చేసేది ఆయన కోసం కాదు, మన కోసం చెప్తున్నా, ఈ సంఘం కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం. ఈ దయ్యాన్ని కొట్టేదానికి ఒకటే పాలగాడు వచ్చాడు, జగన్ ఒకడే పాలగాడు. అతన్ని శక్తివంతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్స్లో ఏ మాత్రం వెనుకాడకుండా, ఏ విధంగా అయినా కూడా, ఈ పదం వాడుతున్నా నేను, ఏ విధంగా అయినా కూడా ఈ అధికార ఈ పది ఉండే పార్టీని కిందికి దించితే కానీ రాష్ట్ర ప్రజలు మనకు చేస్తే మనకు రుణపడి ఉంటారు. రాష్ట్ర ప్రజలు ఏడుస్తున్నారు, కళ్ళల్లో నీళ్లు కూడా అయిపోతున్నాయి. ఆ పరిస్థితి ఉంది. ఏ ఒక అరాచకానికైనా గవర్నమెంట్ సమాధానం చెప్పిందే లేదు, చెప్పదు. ఇంకా ఇంతకన్నా ఎక్కువ రాజకాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకోవటంలో, ఈ ఎలక్షన్ అనేది చంద్రబాబు నాయుడికి వాటర్లు, నెపోలియన్ బోనపార్టీకి వాటర్లు ఎట్లనో ఇది వాటర్లు. ఏమాత్రం వెనుకాకుండా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. వాడు కొట్టాడలే, నేను ఉంటే గమ్మని ఉంటాను, నేను కొడితే వాడు, ఈ మాటలు వద్దు. ప్రతి ఒక్కడూ కొట్టాల్సిన అవసరం ఉంది. కొట్టినప్పుడే ఇది జగన్ ఒక్కసారి అధికారం లేకొస్తే నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. అనుభవంతో ఒక 25 సంవత్సరాలు అతన్ని ఎవరు కొట్టేవాళ్ళు ఉండరు. ఎందుకంటే అతని కమిట్మెంటే అతని స్ట్రెంగ్త్, అతనికి ఉండే కమిట్మెంటే అతనికి స్ట్రెంగ్త్. ఈ ప్రజానీకాన్ని బాగుపరచాలా, సంక్షేమం ఇవ్వాలనేటువంటి కఠినమైన నిర్ణయం ఆయన మైండ్లో ఉంది, తప్పకుండా అవలంబిస్తాం. కాబట్టి మనమందరం కష్టపడి అతన్ని గెలిపించాల్సి వస్తుంది. ఈ 9వ సంవత్సరంలో మీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కీర్తి జ్యేష్ఠులు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిణామాలు సంభవించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఈ రాష్ట్రంలో మరలా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు సాధించాలా, ఆయన ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆవర్తించడం జరిగింది. మనం చూసాం పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా
ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కలవటం కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజానీకంతో మమేకం కావటం మనం చూసాం. దాదాపుగా పార్టీ ఆవిర్భావం ముందుంచి కూడా ఒక అలుపెరగని నేర్చుకుంది వీరుడుగా. తప్పనిసరిగా మరలా ఈ రాష్ట్రంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సుపరిపాలన అందించాలన్నటువంటి అంకుట దీక్షతోని జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగని వీరుడుగా ప్రయాణిస్తున్న విషయం కూడా మనం చూశాం. ఒక్క తడవ ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడైనప్పటికి కూడా ఈరోజు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవలంబించుకున్నారు. ఆయనకంటూ ఆయన ఆశయ సాధన కోసం ప్రయాణంలో లక్షలాది మంది కోట్లాది మంది ప్రజానీకంతో మమేకమైన పరిస్థితి చూశాం. ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ వయసు అయినప్పటికీ కూడా వారి పరిపక్వతటువంటి ప్రజానాయకుడిగా వెలుగు ఉండేటువంటి సహజ సంపద మొత్తం దోచుకునే పరిస్థితి, ఒక ముందుకు వేసి అడుగు వేసి ఈ రాష్ట్రంలో ప్రజలు జీవించే విధానం లేకుండా కాకుండా కూడా వ్యక్తిగతంగా సంబంధించినటువంటి డేటా మనం చూసాం ఇటీవల. ఆ డేటాకు సంబంధించి ప్రతి మనిషికి సంబంధించి వ్యక్తిగత డేటా ప్రభుత్వం రాష్ట్రీయ డేటాని కూడా సేకరించి దౌర్భాగ్యంగా అక్రమంగా రాజకీయాలు రావాలన్నటువంటి పార్టీని తప్పనిసరి కూడా ఈ రోజున మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఈ రాష్ట్ర పరిపాలన అందించడం కోసం మనమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఆలోచించి కదిలి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే ఏకైక జయముగా జగనన్న యొక్క ముఖ్యమంత్రి జగనన్న ఈ రాష్ట్ర రాష్ట్రాల యొక్క చారిత్రాత్మక ఆవశ్యకత చెప్తూ ఈ రోజున మరొకసారి మీ అందరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు ఇక్బాల్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతాను. పెద్దలకు నమస్కారం, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. పెద్దలు చెప్పినట్లు రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకు జవాబుదారీతనానికి ఒక పక్క, మడమ తిప్పని నాయకత్వానికి మాట తప్పని నాయకత్వానికి ఒక పక్క, యూటర్న్ నాయకత్వానికి కాలానుగుణంగా ఊసరవెల్లిలాగా రంగులు మార్చే నాయకత్వానికి మధ్య జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికలు ప్రజలను ప్రజలుగా చూసి వాళ్ళను అక్కున చేర్చుకునే నాయకత్వానికి, ప్రజలను ఓటు బ్యాంకుగా చూసే నాయకత్వానికి మధ్య జరుగుతున్నాయి. పేద ప్రజల అవసరాలు, సామాన్య ప్రజల అవసరాలు ఎలక్షన్లప్పుడే గుర్తుకొచ్చే నాయకత్వానికి, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చే నాయకత్వానికి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో, అవుట్డేటెడ్ నాయకత్వానికి, మాట తప్పని నాయకుడు మన జగన్ గారి మడమ తిప్పని నాయకత్వానికి, ప్రజలను పేద ప్రజల అభ్యున్నతికి కట్టుబడ్డ నాయకత్వానికి జరగబోతున్నాయి. నియంతృత్వ పాలనకు పోలీసులతో పనిచేసే చేయించి నియంతృత్వ పోకడలు ఎమర్జెన్సీ పోకడలు తలపించే నాయకత్వానికి, ప్రజారాజ్యము తెచ్చే నాయకత్వానికి మధ్య జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ నాయకత్వం చూస్తే ప్రతిదీ ముందేమో ఏది చూసినా కూడా ఇది అలవి కాదు, ఈ హామీలు అలవి కానని చెప్తూ, ఒక నెల ముందు ఇందాక మన పెద్దలు రామచంద్ర గారు చెప్పినట్టు నోటిఫికేషన్ వచ్చిన అర్ధరాత్రి కూడా ఆ రుణమాఫీ చెల్లించామనో, అక్క చెల్లెమలకు ఆడపడుచులను కూడా మోసం చేసే విధంగా పోస్ట్ డేటెడ్ చెక్కులు చెల్లవని తెలిసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏ విధంగా మనం చేస్తున్నామో చూస్తున్నాం, ప్రజలందరూ గమనిస్తారు. రేపు సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉన్న నాయకత్వానికి, ఓడ దాటిన తర్వాత ఓడ మల్లప్ప తర్వాత బోడి మల్లప్ప అని నియంతృత్వ విధానాలు, తర్వాత మతతత్వ శక్తులతో ఉన్న విధానానికి, లౌకిక విధానానికి ఎప్పుడు కట్టుబడి ఉన్న నాయకత్వానికి ప్రజలు ఓటేయబోతున్నారు. మనం చూసాం మైనారిటీలకు షెడ్యూల్డ్ కులాలకు ఏ విధంగా 2 నెలలు 3 నెలల క్రితం నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చింది, అక్టోబర్లో ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చి అవమానాలకు గురి చేసే విధంగా ప్రవర్తించారో మనం చూసాం. అటువంటి నాయకత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. సామాన్య ప్రజల పేద ప్రజల అవసరాలు తీర్చే నాయకత్వం, వ్యవసాయాన్ని తిరిగి పండగ చేసే నాయకత్వం రాబోతూ ఉంది. మన డ్వాక్రా మహిళలు విద్య వైద్యం ఆరోగ్యం పేదలకు ఇచ్చే నాయకత్వం రాబోతూ ఉంది. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, మన పెద్దలు చెప్పినట్టు అకుంఠితంగా ఈ నెలపాటు మనం అందరం కష్టపడి మన పెద్దలు చెప్పినట్టు
ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. మొదటి రోజు నుంచే సంక్షేమ కార్యక్రమాలు మొదలవుతాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏదో ఎలక్షన్లు ఒక నెల ఉందనంటే పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వడం ఉండదు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆర్భా దినోత్సవం సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం, వైఎస్ఆర్ సిద్ధాంతాలను ముందు తీసుకొని పోవటం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో పేదలకి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి పేదలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్ర ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేసిన గొప్ప చరిత్ర స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి సువర్ణ పరిపాలన మళ్ళా తీసుకురావాలని ఆ ఉద్దేశంతో స్థాపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ 8 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 8 సంవత్సరాల్లో మనం ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కోవడం జరిగింది. అన్ని సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తూ అభిమానిస్తున్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా 2014 ఎలక్షన్స్కు ముందు జగన్ గారిని అప్పటి కాంగ్రెస్ పార్టీ అక్రమంగా కేసులు పెట్టి కుట్రపూరితంగా జైలుకు పంపితే ఆ రోజు కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ మనోనిబ్బరం కోల్పోకుండా జగన్ గారికి అండగా నిలబడ్డారు. అదేవిధంగా జగన్ గారిని అక్రమంగా జైలుకు పెట్టినప్పుడు పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా 3,300 కిలోమీటర్ల పాదయాత్ర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడటం జరిగింది. అదేవిధంగా 2014 ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడం జరిగింది. ప్రజలు కూడా ఎంతో ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారి పాలన, మళ్ళా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలని ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు 600 హామీలిచ్చి, అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. కేవలం 0.5% డిఫరెన్స్ తోటి, కేవలం 5 లక్షల ఓట్ల డిఫరెన్స్ తోటి. అయినా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ప్రజల పక్షానే ఉండి ప్రజా సమస్యలపై నిరంతరము పోరాటం చేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగిస్తున్నారో తెలుగుదేశం పార్టీ మీరు అందరూ కూడా చూశారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇటువంటి దోపిడీ పాలన ఇంకా ముందు ఇది వరకు చూసుండము, ఇంక ముందు చూడబోము కూడా. అటువంటి దురదృష్ట దోపిడీ పాలన ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఉన్నారు. దానిపై ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ నిరంతరం ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి అందరికీ భరోసా కల్పించుకుంటూ, మీకు తెలుసు ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి 3,648 కిలోమీటర్లు సుమారుగా 15 నెలలు పాదయాత్ర చేసి సుమారుగా 1,25,00,000 మంది ప్రజలని ప్రత్యక్షంగా కలుసుకొని వాళ్ళ భరోసా కల్పించడం కనబడింది. ఏ విధమైన భరోసా కల్పించారంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నవరత్నాల పథకాల ద్వారా మళ్ళా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విధంగా కృషి చేస్తామని భరోసా కల్పించుకుంటూ పాదయాత్ర చేయడం జరిగింది. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం, గత 8 సంవత్సరాల నుంచి మనం ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో రావాలని ఏ విధంగా కృషి చేస్తున్నామో ఈ చివరి ఘట్టం ఈ 30 రోజులు కూడా అంతకీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దాం. రాబోయే కాలంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేద్దాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇవ్వండి, మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, సువర్ణ పరిపాలన సాగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగుతుంది అని
భరోసా కల్పించే విధంగా మన అందరం కూడా కూరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమో నాయకుల కోసమో జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమో కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది. కాబట్టి అందరూ, ప్రజలందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్, రేపు April 11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి, తద్వారా మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.